నమస్తే, వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. మహబూబాబాద్ పార్లమెంటు సభ్యురాలు మాలూత్ కవిత మహబూబాబాద్ పార్లమెంటు పరిధిలోని వివిధ మండలాలకు చెందిన 48 మంది లబ్ధిదారులకు 15,09,500 రూపాయల విలువ గల సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ వర్తించని వ్యాధులకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా నిరుపేద లబ్ధిదారులకు ఆర్థిక సహకారం అందిస్తున్నట్లుగా తెలిపారు. కార్యక్రమంలో జెడ్పీ కోఆప్షన్ సభ్యులు మహబూబ్ పాషా, పరకాల శ్రీనివాసరెడ్డి, పృథ్వీరాజ్, యుగేందర్, నవీన్ రావు తదితరులు పాల్గొన్నారు. 16 లక్షల రూపాయలు వాళ్ళందరికీ కూడా మంజూరు చేయించడం జరిగింది. దాంతోపాటు ఇవాళ ప్రతి వారం మీరు చూస్తూనే ఉన్నారు, ఇక్కడ ప్రత్యేకంగా ఎంపీ క్యాంప్ ఆఫీస్లో ప్రతి వారం దాదాపు సాధ్యమైనంత వరకు ఎవరికైతే సీఎం రిలీఫ్ ఫండ్లు అవసరం ఉన్నాయో, ఎవరు వచ్చి మన ఇంటికి నేరుగా వచ్చి వాళ్ళ ఒక దరఖాస్తు పెట్టుకునే వెంటనే కూడా వాళ్ళకందరికీ కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో వారి యొక్క సహాయ సహకారంతో ఇవాళ సీఎం రిలీఫ్ ఫండ్లు అన్నీ కూడా ఇస్తూ ఉన్నాము. ఇక్కడ చేసిన సీఎం రిలీఫ్ ఫండ్ లబ్ధిదారులకు మీ అందరికీ శుభాకాంక్షలు తెలియపరుస్తా ఉన్నా. భగవంతుని దయ వల్ల మీ అందరు ఆయు ఆరోగ్యాలతో ఉండాలి. మీ అందరు ఆశీస్సులు ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మీద ఎప్పటికీ ఇదే విధంగా ఉండాలని కోరుతా ఉన్నాను. ఎందుకంటే కరోనా ఉండి చాలా ప్రత్యేకంగా ఏదైతే ఫండ్స్ సంబంధించిన చాలా ఇబ్బంది ఉన్నా కూడా ఇవాళ ముఖ్యమంత్రి గారు ప్రత్యేక శ్రద్ధ వహించి ఎవరికైనా ఇబ్బంది కలగకుండా ఇవాళ దాదాపు రాష్ట్రంలోనే ఒక 8 మెడికల్ హాస్పిటల్స్ అన్ని కూడా ఇవాళ మంజూరు చేసిన విషయం తెలుసు. మానుకోట పట్టణంలో కూడా ఒక మెడికల్ ఆసుపత్రి కూడా మంజూరు చేసిన విషయం మీ అందరూ తెలిసిందే. ఇవన్నీ అంటే ఇవి సీఎం రిలీఫ్ ఫండ్స్ అయినా ఇటు మెడికల్ సంబంధించిన అన్ని కూడా ఏంటంటే ప్రజల యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని రానున్న రోజుల్లో మీరు పట్టణాలకు పరిగెత్తకుండా ఏజెన్సీ ప్రాంతాల్లో, రూరల్ ప్రాంతంలో, ఇదే పట్టణంలో ఈ చుట్టుపక్కల ఉన్న మండలాల వాళ్ళు కావచ్చు, గ్రామం వాళ్ళు కావచ్చు, మీరు నేరుగా వెళ్ళి రూపాయి ఖర్చు లేకుండా కేసీఆర్ గారి యొక్క ఏవైతే ఏర్పాటు చేసిన హాస్పిటల్స్ కానీ మెడికల్ హాస్పిటల్స్ కానీ మీరు నేరుగా వైద్యం చేసుకునే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. కరోనా విపత్తు కార్యక్రమ టైంలో కూడా ఎంపీ నిధులు లేకపోయినా మాకు ఇచ్చినప్పుడు ఒక 1,50,000 ఉంటే కూడా మహబూబాద్ ఏరియా హాస్పిటల్లో 80 లక్షల రూపాయలు ఒక్క ఈ మహబూబాద్ జిల్లాని దృష్టిలో పెట్టుకుని కూడా అది 80 లక్షలు ఇచ్చిన విషయాన్ని మరొకసారి జ్ఞాపకం చేస్తూ మీరు తప్పకుండా మీరు ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారికి మీ అందరి ప్రజలందరూ మీ ఆశీస్సులు ఉండాలని చెప్పి మనస్ఫూర్తి కోరుతాను. హాయ్ వ్యూయర్స్, నేను మీ హైపరాది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీవీ 999. టీవీ 999. గుడ్ లక్ అండ్ గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీవీ 999.